శ్రీమాత సంస్థ వారికి, శ్రీమాత ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాలనాగమ్మ నాటకంలో మాయిల్పక్కిరి డైలాగులు మా గురువు గారు నేర్పించారు, ఇంకా ట్రైనింగ్లో ఉన్నాను, తప్పులుంటే మన్నించండి. గురుగారు, కాపాలి ధూపం మాంత్రిక సామ్రాజ్యానంద స్వరూపిణి, రక్షమాం రక్ష, రక్షమాం రక్ష, రక్షమాం రక్ష. కాపాలి, మాత సెలవిచ్చిన ప్రకారం బండు బేయండ పక్షులు చంపి ఆ నెత్తిరిలో 1000 సార్లు స్నానము చేశాను, భూత పేద పిశాచముల మెప్పు పొందాను, శతకోటి మాంత్రికులు సాధించలేని సంజీవిని సాధించాను. నాకిక చావు లేదు కదూ, నాకిక చావు లేదు కదూ, నాకిక చావు లేదు కదూ. నా ప్రాణములన్న చిలకను 7 సముద్రాల కావల ఒడ్డున జీవగడ్డలో భయంకర ఘాతుక మృగాలు గంతులు వేసే కీకారణ్యములో మాయా మందిరంలో రహస్యంగా భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదూ. మాయిల పకేరికి చావు లేదు, మాయిల పకేరికి చావు లేదు, మాయిల పకేరికి చావు లేదు. ఫకీరు అమరుడు, ఫకీరు అమరుడైపోయాడు. అయితే ఇప్పుడు చెప్పిన డైలాగులు, ఇంకా నేను ట్రైనింగ్లో ఉన్నాను కాబట్టి ఒకవేళ దోషాలు ఏమైనా ఉంటే మన్నించండి. గురువుగారి గురించి ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తున్నాను. గురువుగారు నాలాంటి 100 మందిని తయారు చేశారు, అది రేపు మీకు వివరిస్తారు. గురువుగారు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే ఒక శిఖరాలు, అంటే వాళ్ళ పేరు చెప్తే ఓహో ఇంత గొప్ప వాళ్ళ, అటువంటి వాళ్ళు మా గురువుగారికి శిష్యులు అవడం, అందులో నేను కూడా. అసలు నేను డిగ్రీ అయితే చదువుకున్నాను కానీ పోకిరీగా అల్లరిచిల్లరిగా తిరిగే నన్ను ఈ స్థాయికి, ఒక పౌరాణిక కళాకారుడు కాకుండా ఆధ్యాత్మిక రంగంలో కూడా నాకు అదే ఆ దారి అలాగా ఈ పాత్రలు ధరించి 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 ఆధ్యాత్మిక రంగం సైడ్ కూడా కొద్దో గొప్ప చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వచనాలు వినే స్థితికి ఈ నాటక రంగమే నన్ను నడిపించింది. గురువుగారు ఆశీస్సులు, వీళ్ళన్నయ్య గారు ఆశీస్సులు, మా తల్లి గురువమ్మ గారు ఆశీస్సులు, మాకు వాళ్ళ ఆశీస్సులే
అంటే అంత పోఖ్రి దీని నుంచి ఇంత సన్మార్గమైనటువంటి స్థితిలోకి తీసుకురావడానికి కారకులైనటువంటి మా గురువు గారు, అంటే వెంకట్రావు గురువు గారు, అలాగే ప్రసాద్ గురువు గారు, వీళ్ళ అన్నయ్య గారు, వీళ్ళకి ఎన్ని జన్మలెత్తినా వీళ్ళు రుణం తీర్చుకోలేము. ఎందుకంటే పెద్దలు గతంలో చెప్పారు, గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అంటే మా గురువు గారు చెప్పి అంటే వీళ్ళే నాకు చెప్పిన ఈ దీని భావం ఏంటంటే ఒక్క గురువుకే మూడు కొమ్ములు ఉంటాయంట. ఆ మూడు కొమ్ములు ఏంటంటే జ్ఞాననేత్రం, మనోనేత్రం, దివ్య నేత్రం. ఆ మూడు కొమ్ములు మూడు నేత్రాలు అన్నమాట. ఆ విధంగా మాకు ఇంత మమ్మల్ని ఇంత మంచి నడవడికి నేర్పారు విద్యతో పాటు. కాబట్టి మా గురువు గారికి మేము ఏమిచ్చినా రుణం తీరదు. గురు రుణం, తల్లిదండ్రుల రుణం, దైవ రుణం, ఋషి రుణం, ఈ కొన్ని రుణాలు తీరనివి. కాబట్టి వాళ్ళకి మేము చేయగలిగినంత స్థితిలో వారు లేరు. మేము కూడా మేము చేసింది ఏమీ లేదు. వాళ్ళు ఆశించరు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకున్న గురువులు కాదు వీళ్ళు. వీళ్ళు ఎంతమందిని తయారు చేసినా, ఇందాక మేడం గారు చెప్పినట్టుగా, వాళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా ఎదట వాళ్ళని, ఇంకా వాళ్ళే భోజనాలు పెట్టి అన్నీ పెట్టి మా సౌకర్యాలను చూసి మాకు విద్య నేర్పారే తప్పితే మా దగ్గర నుంచి ఏమి ఆశించరు. ఒకవేళ ఇచ్చినా తీసుకోరు. ఈ మాతా శ్రీమాత కంపెనీలాగే వాళ్ళు కేవలం సేవ చేస్తారు తప్పితే ఎవరి నుంచి ఒక్క రూపాయి ఆశించరు. అందుకే వాళ్ళు అలాగే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి జన్మ జన్మలు రుణపడి ఉంటాం. మా గురువు గారికి ఒక్కసారి నేను ముఖంగా ప్రేక్షకులకు శ్రీమాతా వ్యవస్థ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సెలవు.